జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రజల వద్దకు పాలనలో భాగంగా గ్రామ స్థాయిలోనే జగనన్న తీసుకొని వచ్చిన 10,778 రైతు భరోసా కేంద్రాలు రైతులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. రైతన్నకు అభయం ఇవ్వటమే కాదు, రాత్రనగా పగలనగా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుండి పంట విక్రయం వరకు ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే విత్తనాలు దొరికేవి కాదు. కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అరువులు చాస్తూ క్యూలైన్లో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి దాని స్వరూపాన్నే మార్చేశారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటే.